జగన్ గారి పరిపాలన అనేది చాలా చాలా బేసిక్ గా ఉంది. జనాలందరూ ఆంధ్రప్రదేశ్ జనాలందరూ జగన్ గారిని చూసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి నాయకులు బేష్ బేష్ అంటున్నారు. మొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్ కూడా జగన్ గారి పరిపాలన చాలా బాగుంది, వాలంటీర్ విధానం, అమ్మఒడి, ఈ ఆటో వాళ్ళకి 10,000 ఇవ్వటం, ప్లస్ మన నవరత్న పథకాలు కానీ చాలా బాగా ఉన్నాయి. బేసిక్గా దేశంలోకి వెళ్ళి రాష్ట్రంలోకి వెళ్ళి కేసీఆర్ గారు కూడా జగన్ గారిని చాలా బాగా చేస్తున్నావు, ఇంత చిన్న వయసులో ఇంత నైపుణ్యం ఉందని చెప్పని అందరం మెచ్చుకుంటున్నారు. తెలుగుదేశం పథకాలను పేరు మార్చి పెట్టడం ఏం లేదు తమ్ముడు, 108 తెలుగుదేశం, 104 తెలుగుదేశం పథకాలు ఏం కాదు, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు అయ్యి ఆ రోజున వాళ్ళు పెట్టారు, వీళ్ళ కుంటుపరిచారు. ఇవాళ మళ్ళీ జగన్ గారు 1088 అంటే 1,088 వాహనాలని జగన్ గారు మళ్ళీ ప్రవేశపెట్టడం జరిగింది. ఏ పేదవాడు బాధపడకూడదు, ఏ గృహిణి బాలింత కానీ కడుపుతో ఉన్న అమ్మాయి కానీ ఎవరు కూడా బాధపడకూడదు. ఫోన్ చేసిన 10 నిమిషాల్లో 104లు పల్లెటూరులో ఉంటాయి. విజయవాడ సిటీ లేదు, 15 నిమిషాల్లో ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా ఎక్కడ జరిగినా కానీ 108 వాహనం దగ్గరికి వస్తుంది, వాళ్ళ ప్రాణాన్ని కాపాడుతుంది. ముందు అది ఆరోగ్యశ్రీ కానీ 108 104 కానీ దేశంలో ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి ఇవి మంచి పనులు. వీటిని చంద్రబాబు నాయుడు గారు పెట్టినాయి కదా, ఎవరు పెట్టారు, రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. ఆ రోజున కేంద్రం కూడా ఓకే అనబట్టి ఆయన గారు పెట్టారు. ఇవాళ జగన్ గారు సొంత కాలం మీద 9 సంవత్సరాలు పోరాడి సీఎం అయిన తర్వాత మళ్ళీ వాటిని పెడతాను అన్నారు, పెట్టారు. 100% కలుపుతారు. పేదవారికి కరోనా వస్తే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే 3 లక్షలు 4 లక్షలు బిల్లు అంటే వాళ్ళు కట్టలేరు, కాబట్టి దాన్ని ఆరోగ్యశ్రీలో జగన్ గారు కలుపుతున్నారు, అది కూడా కలుపుతారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్స్ నానా చాలా సేవలు చేస్తున్నారు, మనకు తెలవట్లేదు. పోలీసు వారు కానీ గవర్నమెంట్ డాక్టర్స్ కానీ పారిశుద్ధ కార్మికులు కానీ చేయబట్టే మనం ఎంతసేపు ఇలా ఉన్నాం, చాలా బాగా చేస్తున్నారు, వారికి హ్యాట్స్ ఆఫ్. దానిలో ఎటువంటి ఇది లేదు. పోలీసు వారికి చాలామందికి వచ్చింది, అయినా కానీ వాళ్ళు ఎన్నో వీడియోలు చూసాం మనం, బయట భోజనం చేసి బయట నుంచి వచ్చేస్తారు, ఇంట్లోకి కూడా వెళ్తారు పోలీసు వాళ్ళు. అలాగే పారిశుద్ధ్య కార్మికులు కూడా చాలా బాగా చేస్తున్నారు. అలాగే డాక్టర్స్ అయితే పొద్దాక హాస్పిటల్స్లోనే ఆ మాస్కులు వేసుకొని పైనుంచి కింద వరకు ఆ వైట్ కలర్ క్లాత్ వేసుకొని వాళ్ళు చాలా బాగా చేస్తారు. అసలు వాళ్ళని అంటానికి ఎటువంటి వివేచన లేదు, నాన్న చాలా బాగా చేస్తారు. ముగ్గురు కూడా అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు కూడా జగన్ గారి యొక్క సూచనల మేరకు అంత బాగా చేస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.